తన యాక్టింగ్ కంటే గ్లామర్ తోనే టాప్ హీరోయిన్ అయింది ఇలియానా. ప్రేమ దేశం యువరాణి భూత ప్రాయం విరిబోణి ఏరి కోరి మెచ్చావే తోటరాముడి. తెలుగులో కోటి రూపాయల రెమ్యునరేషన్ తీసుకున్న ఫస్ట్ హీరోయిన్ కూడా ఇలియానానే. శక్తి, నేను నా రాక్షసి సినిమాలకు కోటి కంటే ఓ అరెక్కువ తీసుకుంది. కానీ ఆ సినిమాలు రెండు బాక్స్ ఆఫీస్ లో సక్సెస్ సాధించకపోయేసరికి ఇక ఇలియానా హవా అయిపోయింది అనుకున్నారంతా. కానీ బాలీవుడ్ లో రణబీర్ లాంటి హ్యాండ్సమ్ హంక్ తో కలిసి నటించే ఛాన్స్ కొట్టేసింది ఈ గోవా బ్యూటీ. మధుర్ భండార్కర్ నిర్మిస్తున్న బర్ఫీలో రణబీర్ తో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నా అని తెలియగానే ఇలియానా ఒక్కసారిగా గాల్లో తేలినట్టుంది అంటూ డ్రీమ్ సాంగ్స్ పాడుతోంది. రణబీర్ ఇలియానాల మధ్య షూటింగ్ స్టార్ట్ అయ్యి చాలా రోజులు అవుతున్నా రణబీర్ ఇలియానాని కనీసం ఏ రోజు హాయ్ అంటూ కూడా పలకరించలేదంట. దీంతో ఇలియానా చాలా ఘోరంగా ఫీల్ అవుతుంది. కమ్ ఆన్ ఇలియానా, ఇందులో రణబీర్ తప్పేం లేదు. తన పక్కన ఏ హీరోయిన్ చేసినా తనతో అఫేర్స్ ఫైర్ లాగా వస్తున్నాయనే రీజన్ తోనే ఆర్కే నిన్ను అవాయిడ్ చేస్తున్నాడంట. రణబీర్ ఇప్పుడు ఏ గర్ల్ ఫ్రెండ్ దొరక్క సింగిల్ గా ఉన్నాడు. మరి నువ్వు కూడా అంతే. ఏదైనా గాసిప్ వస్తే అది నీకు మంచిది కానీ రణబీర్ కి కాదు కదా. సో టేక్ ఇట్ ఈజీ ఇలియానా.